దండకారణ్యంలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎన్కౌంటర్లో కీలక నేతలు మృతి చెందారు. చనిపోయిన 29 మందిని పోలీసులు గుర్తించారు. బస్తలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మావోయిస్టులు చనిపోయారు. ఒక్కసారి ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ దృశ్యాలను ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించబోతున్నాం. సహజంగా ఎన్కౌంటర్లను వింటాం. ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన వారు కూడా ముగ్గురు చనిపోయారు, శంకర్రావు, లలిత, సుజాత. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాలు ఎన్కౌంటర్ జరుగుతున్నప్పటి దృశ్యాలు. నిశ్శబ్దంగా ఉండే అడవిలో తుపాకీ మూతలతో ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సహజంగా ఎన్కౌంటర్ జరిగిన తరువాత మాత్రమే వార్త మనకి వస్తూ ఉంటుంది. కానీ ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నప్పుడు, ఆ క్షణంలో తుపాకీ పేలుతూ ఉన్నప్పుడు, తుపాకీ నుంచి తోట బయటకు వస్తూ ఉన్నప్పుడు, ఆ క్షణం అడవిలో ఏ విధంగా ఉంటుంది, ఎన్కౌంటర్లో పాల్గొంటున్న రెండు వర్గాల వారు ఎలా హోరాహోరీగా తలపడతారో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బస్తర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ దృశ్యాలు ఇవి. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. మావోయిస్టులకు కూంబింగ్ దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల దృశ్యాలు ఇవి. బస్తర్లో జరిగిన ఎన్కౌంటర్ దృశ్యాలను ఆర్టీవీపై స్క్రీన్ పై మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. నిశ్శబ్దంగా ఉండే అడవిలో తుపాకీల మూత మోగితే ఎలా ఉంటుంది, ఎన్కౌంటర్ జరిగే ఆ క్షణంలో అడవి మొత్తం ఏ విధంగా ఉంటుంది, తుపాకీలో నుంచి ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఎన్కౌంటర్లో ఉన్నవాళ్ళు ఇరు వర్గాలు, కూంబింగ్ దళాలు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, ఎలా ముందుకు వెళుతూ ఫైర్ ఓపెన్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళుతూ ఉంటారో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎదుటి వైపు నుంచి వచ్చే తోటాలను తప్పించుకుంటూ తమ దగ్గర ఉన్న తుపాకీల నుంచి ఫైరింగ్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రకంగా ఎన్కౌంటర్ జరుగుతుందో ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. ఈ 29 మంది ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య గంటన్నర పాటు భీకర పోరు జరిగింది. మృతుల్లో సుమారు 29 మంది చనిపోయారు, 29 మందిని గుర్తించామని చెప్తున్నారు. అయితే మృతుల్లో ముగ్గురు తెలంగాణకు చెందిన వారని చెప్తున్నారు. కాంకేర్ దగ్గర అడవుల్లో ఇంకా కూంపింగ్ కొనసాగుతోంది. కాంకేర్ జిల్లా కేంద్రానికి మృతదేహాలను తరలించారు. వారిని గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నారు. చనిపోయిన కీలక నేతల్లో సిరిపల్లె సుధాకర్ అలియా శంకర్, శంకర్ స్వగ్రామం కల్లగరిగే, ఇక శంకర్ భార్య దాస్వర్ సుమన అలియా సరజిత, సుమన సొంతూరు బజార్ హత్నూర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్, ఇటీవలి కాలంలో వరుసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. మావోయిస్టులు ఎక్కువ మంది హతమవుతున్న సందర్భాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో, నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్కౌంటర్ ఎలా జరిగిందో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎన్కౌంటర్ దృశ్యాలు ఆర్టీవీ చేతికి వచ్చాయి. నిన్న జరిగిన ఎన్కౌంటర్ దృశ్యాలవి. తుపాకీలో నుంచి ఫైరింగ్ ఓపెన్ చేసుకుంటూ భద్రతా దళాలు ముందుకు వెళుతూ ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, తెలంగాణకు చెందిన వారు ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు, మొత్తం 29 మంది చనిపోయారు. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే మావోయిస్టులకు భారీగా ఎదురు దెబ్బలు తగులుతున్న సందర్భాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రోహిత్, ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా కోరగుట్ట అటవీ ప్రాంతంలో నిన్న చోటు చేసుకున్నటువంటి ఎన్కౌంటర్పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ప్రధానంగా జవాన్లు సాధించిన ఒక అతిపెద్ద విజయంగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే కాదు కేంద్ర హోంశాఖ కూడా భావిస్తుంది. కాంకేర్ ఎన్కౌంటర్పై ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చాలా స్పష్టంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఆయన తన కామెంట్ కూడా పోస్ట్ చేశారు. ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ను మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేసేందుకు మోడీ నేతృత్వంలో ఖచ్చితంగా కంకణ కట్టుకుని ఉన్నాం. ఇది మావోయిస్టు యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో ఇది ఒక అతిపెద్ద విజయంగా తాము భావిస్తున్నామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆ జవాన్లను ప్రశంసలు గుర్తిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం 29 మంది మావోయిస్టులకు సంబంధించినటువంటి ఘటనపై పూర్తిగా విప్లవ సంఘాలు కావచ్చు, మావోయిస్టు సానుభూతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే చాలా పక్కా విశ్వసనీయ సమాచారంతో అక్కడ శాశ్వత కేంద్రంగా ఉన్నటువంటి మావోయిస్టు డివిసిఎం కమాండర్ శంకర్రావు నేతృత్వంలో సమావేశమైనటువంటి బృందాల పైన అటు భద్రతా బలగాలు మూకమ్మడి
ఒక్కొక్కరిగా దాడి చేయడం పట్ల మావోయిస్టు పార్టీ కూడా చాలా సీరియస్గానే దీన్ని పరిగణిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికే ప్రతీకార చర్యతో రగిలిపోతున్నటువంటి మావోయిస్టు పార్టీ ఎప్పుడెప్పుడు ప్రతీకార చర్యను తీసుకుందామని చెప్పి భావిస్తున్న తరంలో ఒకసారిగా భద్రతా బలగాలు ఈసారి వరుసగా పై చేసాడు. నిజానికి ఇది 10 ఏళ్లలో జరిగినటువంటి అతిపెద్ద ఆపరేషన్గా భావించాల్సి ఉంటుంది. 2016లో దాదాపు గ్రేహౌండ్స్ సంయుక్త ఆపరేషన్ జరిగినటువంటి ఆపరేషన్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2021లో 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ 2 ఆపరేషన్స్లో కూడా భద్రతా బలగాలు కూడా జవాన్లు కూడా కొంతమంది మృత్యువాత పడ్డారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ స్థాయి ఆపరేషన్ జరగలేదని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా భద్రతా బలగాల వైపు ఒక్క మృతి కూడా జరగలేదు, ఒక్క జవాన్ కూడా మృతి చెందలేదు. సో భద్రతా బలగాలు ఈ కాంకేర్ ఎన్కౌంటర్ చాలా అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి. ఇప్పటికే సంబరాల్లో కూడా భద్రతా బలగాలు మునిగి తేలుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఛత్తీస్గఢ్లోని బస్తర్ చాలా ప్రధానమైనటువంటి రెడ్ కారిడార్గా ఉంటుంది. దండకరంలోని 5 రాష్ట్రాలకు కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, పిఎల్సీఏ కమాండర్లు కావచ్చు, అత్యంత శిక్షణ పొందినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు బస్తర్ రేంజ్ పరిధిలోనే ఉంటారు. ఆ బస్తర్ రీజియన్ కేంద్రంగానే మావోయిస్టు కార్యకలాపాలు 5 రాష్ట్రాల పరిధిలో సాగుతూ ఉంటాయి. సో బస్తర్ రేంజ్లోని రెడ్ కారిడార్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టు పార్టీ ముందుకు వెళ్తున్న సమయంలో ఎక్కడికక్కడ అడవుల్లోని అష్టదిగ్బంధనం చేస్తూ అంబుషులు పండుతూ అటు భద్రతా బలగాలు ఇటు మావోయిస్టులు భీకర కాల్పులకైతే తెగబడుతున్నాయి. అయితే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలను కూడా ప్రస్తుతం చెల్లా చెదర అని చెప్పుకోవాలి. ఇప్పటికే వలస బాటపట్ట ఏ ఒక్క ఆదివాసీ గ్రామంలో కూడా ఊహించినటువంటి సంఖ్యలో జనాభా లేరు. కానీ ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ పేరిట పెద్ద ఎత్తున అటు కేంద్ర బలగాలు మొత్తం కూడా మోహరించి ఉన్న నేపథ్యంలో అటు భీకర కాల్పులు మావోయిస్టులకు భద్రతా బలగాలకు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి పోలింగ్ బూత్ లో దాదాపు 1000కి పైగా భద్రతా బలగాల పహారా మధ్య ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తున్న నేపథ్యంలో వరుస ఎన్కౌంటర్లు చేసుకున్నాయి. నిజానికి 2016, 2021లో జరిగినటువంటి ఎన్కౌంటర్ కంటే ఇది అతిపెద్ద ఎన్కౌంటర్ గా ప్రస్తుతం భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఒక్కవైపు 29 మంది మావోయిస్టుల మృతదేహాలను ఇప్పటికే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఇంకా కూంబింగ్ ఆపరేషన్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 29 మంది మావోయిస్టులు చనిపోవడం అనేది ఫైనల్ కాదు, ఖచ్చితంగా ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెరిగితే అది నిజంగా ఇది అతిపెద్ద ఆపరేషన్గా అతిపెద్ద విజయవంతమైనటువంటి ఆపరేషన్గా కేంద్ర హోంశాఖ అయితే భావిస్తుంది. ప్రస్తుతం జవాన్లు ఎవరైతే 3 జవాన్లు దాదాపు గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో పాటు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కూడా నేరుగా వెళ్ళి పరామర్శించారు. వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారం అందుతుందని ఇప్పటికే భద్రతా బలగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోంశాఖ కూడా స్పష్టం చేసిన నేపథ్యం. మరోవైపు 29 మంది మావోయిస్టులు ఎవరైతే మృతి చెందారో వాళ్ళని కాంకేర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటాచ్డ్ స్టేషన్ నిమిత్తం పూర్తిగా టెస్ట్ చేసి ఆ బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో మృతదేహాలను అయితే అప్పగించారు. కానీ మావోయిస్టు పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఒకవైపు నిన్న ఎన్కౌంటర్ జరిగినటువంటి రవినాయక్ మనకు అందుబాటులో ఉన్నారు, రవినాయక్ తో కూడా మాట్లాడదాం. రవినాయక్, ఇంకా కూంబింగ్ జరుగుతుందా? ఇప్పటికే ఈ ఎన్కౌంటర్లో భారీగా మావోయిస్టులు హతమయ్యారు, హతమైన వారిలో తెలంగాణకు చెందిన వారే 3 ఉన్నారు. సో ఇంకా కూంబింగ్ జరుగుతుందా? ఈ ఎన్కౌంటర్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, ప్రధానంగా కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే ఉన్నదో ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీకి ఇది తీరిని ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. అయితే మావోయిస్టు పార్టీపై జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపుగా వరుసగా 2018, 2019 ఇలా 3 సార్లు జరిగిన దాంట్లో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎన్కౌంటర్ నిన్న జరిగిన ప్రదేశం నుండి ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. పూర్తిగా బిఎస్ఎఫ్ కావచ్చు, డిఆర్జీ ఆధ్వర్యంలో పూర్తిగా కూంబింగ్ నడుస్తుంది. అయితే దీంట్లో ఇప్పటికే 29 మంది మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి అధికారికంగా తెలిసింది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఉంది. దాదాపుగా శంకర్రావు అక్కడ మోస్ట్ మావోయిస్టులో పెద్ద క్యాడర్ కాబట్టి ప్రధానంగా దండకారణ్యం ప్రాంతంలో పూర్తిగా ఆ ఒక ప్రత్యేకమైన గుర్తింపున్న నాయకుడిగా శంకర్రావుకు ఉంది. అంటే శంకర్రావు ఉన్న ప్రాంతంలో దాదాపుగా 3 అంచెల భద్రత ఉంటుంది. 3 అంచెలు అంటే దాదాపుగా 65 మంది ఆ శంకర్రావుకి భద్రత ఉంటుంది. దాంతో పోల్చుకుంటే దాదాపుగా 100 నుంచి 150 మంది మావోయిస్టులు ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్లీనరీ నడుస్తుంది. ప్లీనరీ ఉన్న సమయంలో పూర్తిగా ఈ యథార్థం జరిగిందని అయితే అక్కడున్న జిల్లా ఎస్పీ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఐజీ నిర్ధారణ ప్రకారం ఇప్పటికీ 29 మంది ఉన్నారు. దాంట్లో 29 మందిలో ప్రధానంగా శంకర్రావు తెలంగాణకు చెందిన వాడిగా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వాడిగా, ప్రస్తుతం
భూపాలపల్లి జిల్లాకు చెందిన నాయకుడిగా గుర్తించారు. అదేవిధంగా ప్రధానంగా ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆదిలాబాద్ జిల్లాకు ముడిపడి ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన శంకర్రావు భార్య రజిత సుమన ఏదైతే ఉన్నదో పూర్తిగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు ఆ టెండ్రా గ్రామానికి చెందిన మహిళగా ఇప్పటికే గుర్తించారు. 30 సంవత్సరాల క్రితమే టెండ్రా గ్రామం నుంచి ఆ సుమన నేరుగా మావోయిస్ట్ పార్టీలో చేరినట్టు తెలిసింది. అయితే మావోయిస్ట్ పార్టీలో చేరిన అనంతరం అంచెలంచెలుగా ఎదిగి దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఎదిగిన పరిస్థితి అయితే కనబడింది. అయితే శంకర్రావు కీలక మావోయిస్ట్ కాబట్టి మావోయిస్ట్ తో పాటు ఇంకెవరైనా కీలకమైన నాయకులు చనిపోయి ఉంటారా, నా ఎన్కౌంటర్ లో ఎవరెవరు చనిపోయారు అన్న దానికి ఒక స్పష్టమైన నిర్ధారణ రాలేదు. ప్రధానంగా ప్రాథమికంగానైతే పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. చనిపోయిన దాంట్లో ప్రధానంగా శంకర్రావుతో పాటు శంకర్రావు భార్య సరిత అలియాజ్ సుమన ఉన్నట్టయితే పూర్తిగా గుర్తించిన పరిస్థితి కనబడింది. దీంట్లో తెలంగాణకు చెందిన ఇంకా 3 మావోయిస్టులు ఉన్నారని అయితే పూర్తిగా సమాచారం అంటుంది. ఇప్పటిదాకా తెలంగాణ ప్రాంతంలో ఉన్న పోలీసులకు అయితే ఎటువంటి సమాచారం అందలేదు. ప్రధానంగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా నిర్ధారించకపోయింది. అయితే ఇప్పుడు టెండ్రా గ్రామం నుంచి మావోయిస్ట్ పార్టీలో చేరిన సుమన ఏదైతే ఉందో సుమన పూర్తిగా 30 సంవత్సరాల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం కుటుంబ సభ్యులతో కనెక్టివిటీ లేదు. సుమన తల్లిదండ్రులు భాగంగా తండ్రి చనిపోయిన పరిస్థితి, తల్లి మాత్రమే ఉంది, తల్లితో పాటు ఇంక ఇద్దరు ఉన్నదన్న అక్క జిల్లాలు ఉన్నారని అయితే ప్రాథమిక సమాచారం అయింది. అయితే మనం టెండ్రా గ్రామానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. వారి కుటుంబ సభ్యులతో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీదనైతే ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో తెలంగాణ మహారాష్ట్ర అటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పాటు ఇప్పటికే ప్రధానంగా అంటే కేంద్రం పూర్తిగా కేంద్ర హోంశాఖ మాత్రం ఇప్పటికే పలు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది. మావోయిస్టులు ఏ క్షణంలోనైనా ఎవరిపైనైనా దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి కట్టుదిట్టమైన భద్రత ఉండాలి పరిసర ప్రాంతాలు. అయితే ప్రాణహిత పరివాహిక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిఘా వర్గాలు ఢిల్లీ నుంచి హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడింది. దీని మీద క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నట్టు అయితే తెలిసింది. ప్రధానంగా ఎన్కౌంటర్ లో నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో కొంతమంది బీఎస్ఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డ విషయం తెలిసిందే. గాయపడ్డ దాంట్లో ప్రధానంగా బీఎస్ఎఫ్ ఎస్ఐ తో పాటు ఒక ప్రధాన అధికారి కూడా ఉన్నట్టు తెలిసింది. మెరుగైన వైద్యం కోసం పూర్తిగా అటు ఛత్తీస్గఢ్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టయితే మనకు తెలిసింది. చాపర్ ద్వారా పూర్తిగా మెరుగైన వైద్యానికి తరలించారని అయితే మనకు. రైట్ రవి, దండకారణ్యంలో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఎన్కౌంటర్ లో కీలక నేతలు మృతి చెందారు. 29 మంది ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు చనిపోయారు. కాంకేర్ దగ్గర అడవుల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. కాంకేర్ జిల్లా కేంద్రానికి చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను తరలించారు. వారిని గుర్తించి బంధువులకు అప్పగిస్తూ ఉన్నారు. చనిపోయిన కీలక నేతల్లో సిరిపల్లె సుధాకర్ కూడా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్ పై కూంబింగ్ లో పాల్గొన్న జవాన్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. బస్సు సంభాగ్ అంతర్గత్ జుమా ఉదయంకి ఊపర్ ప్రభై రూప్ సే కార్రవాయి అభియాన్ సంచాలిత్ కి జారీ హై. హాల్ ఫిలాల్ మే బీజాపూర్ మే భీ దో ముద్బేర్ మే కాఫీ బడీ సంఖ్యా మే మావోయిస్టుల కా డెడ్ బాడీ రికవర్ కీ గయి థీ. ఉస్ ప్రకార్ బస్సర్ సంభాగ్ కే అంతర్గత్ అభీ తక్ విగత 4 మహీనే మే 50 సే అధిక మావోయిస్టుల కా డెడ్ బాడీ రికవర్ కీ గయి థీ. యే లగాతార్ జారీ ఏక అభియాన్ థా ఔర్ అభీ టీ సీ ఓ సీ కీ అవధి భీ హై. సాథ్ సాథ్ జో చునావ్ కా సమయ మే భీ ఆస్ పాస్ ఇలాకా మే సీమా ఔర్ది ఔర్ అందరూ క్షేత్ర మే లగాతార్ హమారా సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేట్ కర్ రహే హై. ఉసీ సిల్సిలా మే ఆజ్ యే అభియాన్ భీ చల్ రహే థే. అభీ తక్ జో జానకారీ అనుసార్ యే ఔట్కమ్ రహా హై లేకిన్ జైసే ఔట్ 1-2 ఘంటే మే ఔర్ విస్తార్ సే హమ్కో పూరా డీటెయిల్ ప్రాప్త హో జాయేగా. एकदम आ गए नहीं आराम से आड़ लेते हुए हाँ पीछे से कोई फायर नहीं करेगा भाई.